ప్రజా ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం ఒక విషయాన్ని పెట్టుకోండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే చాలా క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోవాలండి ఏంటి అంటే ఒకటే అంశం ఇక్కడ తెలంగాణకు సంబంధించి బతుకమ్మ బతుకమ్మ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మన జీవితాలకు సంబంధించి ఆ బతుకులలో ఉండే ఆ పూలల్లో ఉండే బతుకమ్మ గురించి మన అందరికీ తెలుసు కదా అదే అంశాన్ని గురించి కూడా నేను చెప్పబోతున్నా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే తెలంగాణ వ్యాప్తంగా కాదు ఖండాంతరాల వ్యాప్తంగా కూడా బతుకమ్మని ప ఏది పరిచయం చేసినా అనే కవిత చెప్తున్నారుగా కవిత లేక ముందుకు బతుకమ్మ ఉన్నది కవిత వచ్చిన తర్వాత బతుకమ్మ ఉంది కాదా అంటే పబ్లిసిటీ కొంచెం ఎక్కువైంది అది ఒప్పుకుందాం కానీ ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఒక తెలంగాణ ఆడబిడ్డగా లిక్కర్ వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన ఆస్తులకు సంబంధించి ప్రజల మీరు గుర్తు పెట్టుకోండి ఢిల్లీకి సంబంధించిన అంశాన్ని నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్ గా ఈ దేశం యొక్క పార్లమెంటు ఢిల్లీలో ఉంది ఈ దేశానికి సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగిన సిబిఐ గానీ ఈడీ గానీ ఎన్నికల కమిషన్ గానీ ఢిల్లీలో ఉంది దాంతో పాటుగా రాష్ట్రపతి నిలయం ఢిల్లీలో ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండేది ఎక్కడే ఉపరాష్ట్రపతి ఉండేది అక్కడే దాంతో పాటుగా పార్లమెంట్కి పార్లమెంటు సంబంధించి చైర్పర్సన్లు ఉండేది ఎక్కడే వారితో పాటుగా భద్రతా సంబంధించిన వింగ్ ఉండేది ఎక్కడే దాంతో పాటుగా ఆర్మీకి సంబంధించిన భద్రతా వ్యవస్థ ఉండేది అక్కడే ఢిల్లీలలో ఇతర దేశాల నుంచి చాలా మంది కూడా వ్యాపారాల కోసం కావచ్చు పెట్టుబడుల కోసం కావచ్చు ఇతరత్ర కూడా వచ్చేది అక్కడికే కానీ కానీ అలాంటి ఢిల్లీలో ఎక్కడో దాదాపుగా పన్నెండు వందల వైన్స్ ఉండే మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఇవి అప్పుడు ఇప్పుడు ప్రతి వంద వంద అడుగులకు ఒక వైన్స్ రెస్టారెంట్ గా మారిపోయింది అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి అంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఇన్ని వేల ఆస్తులను వీళ్ళు ఈ విధంగా సంపాదిస్తే భవిష్యత్తు పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అంటే యువత ఆరోగ్యంగా ఉండాలన్న బాధ్యత లేదా దానితో పాటుగా లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అంటే ఈ నష్టం వాటిల్లిన సొమ్ము అనేది ఇతర వ్యక్తికి అయితే ఖచ్చితంగా వెళ్లే ఉంటుంది కదా ఒక అంశం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది ఢిల్లీకి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లితే ఇదే దాంతో పాటు లిక్కర్ స్కామ్ లో వచ్చిన లాభం అనేది ఒకటైతే ఉంటది కదా ఆ లాభాలు ఇప్పుడు ఇక్కడ నష్టాలు ఎవరికి అందిని నేను ఎందుకు చెప్తున్నా అంటే గుర్తు మిత్రులారా నా తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశంలో అధికారులు కనుక నిజాయితీగా ఉండగలిగితే ఎవ్వరు ఏమీ చేయలేరు కానీ ఇక్కడ జరుగుతున్నది బెదిరింపులు లేకపోతే మానసిక ఒత్తిడి గురి చేయడం లేకపోతే జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి మీకు తెలుసో లేదో ఇప్పుడు ఈ టెండర్ ఉన్నది కదా మన ఏది ఇది టోల్ గే ట్రిపుల్ ఆర్కి సంబంధించింది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో దాంట్లో ఒక అతను ఆర్టీఐ వేసిండు ఆర్టీఐ వేస్తే ఏమైంది తెలుసా అది అతను హత్య గావించబడి హత్య గావించబడి అండి ఎంత దారుణం అంటే అసలు ఎవ్వరూ కూడా ఊహించని పరిస్థితులు కనబడతాయి ఇది ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఆ కేసు సిబిఐ చేస్తున్నది ఇప్పటికీ ఆ కేసు సిబిఐ పరిశీలనలో ఉన్నది మీ అందరికీ గుర్తుందో లేదో ఆ నేను చెప్తున్నా కదా ఇది ఎక్కడ అంటే ఇప్పటి వరకు కూడా అది ఇంకా ఉన్నది దీనికి సంబంధించి ఏది తెలంగాణ సర్కార్కు సంబంధించి హైవేల సంబంధ కిలోమీటర్లకు సంబంధించి మనోళ్ళు ఇచ్చారు కదా ముప్పై ఏళ్ళు నేను ఒకసారి ఒక మాట చెప్దాం ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి లిక్కర్ స్కామ్ ఇంత దోపిడీ జరిగింది నెంబర్ వన్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా లిక్కర్ స్కామ్ లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది దాంతో ఇప్పటి వరకు ఆస్తులను సీజ్ చేసింది డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లను ఆస్తులను జప్తు చేశారు మళ్ళొక్కసారి కవిత కొనుగోలు చేసిన వచ్చిన లాభాలకు సంబంధించి కూడా జప్తు చేయబోతున్నారు మూడు అంశాలు ఇది ఏంది ఒక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తు పెట్టుకోర్రీ ఇది ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మాత్రమే ఇంత జరిగితే ఈ కు సంబంధించి వెయ్యి పద్నాలుగు లైన్లకు పదేళ్ళు మహారాష్ట్ర లీజ్కిత్తే దానివల్ల చాదాయం ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఉంటది అదే తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల అరవై నాలుగు లైన్ కిలోమీటర్లు ఇస్తుంది ముప్పై ఏళ్ళకి ఇస్తుంది తగ్గించి ఇస్తుంది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు దీనివల్ల ఎంత నష్టం తెలుసా తెలంగాణకు పదిహేను వేల కోట్ల నష్టం అండి అంటే ఇవన్నీ కలవకుం చంద్రశేఖరరావు కుటుంబం ఏం చేస్తుందండి ఒక మాట చెప్పండి ఇంత దారుణమైన వ్యవస్థ అంటే లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఇన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిలా అధికారులకు ఇచ్చిలా మీ సొంత అవసరాల కోసం వాడుకున్నారా లేకపోతే ఇతరత్రం ఏమన్నా జరిగిందా అనేది ప్రధాన అంశం ఈ కవిత వ్యవహారం ఇట్లుంటే అటు అన్నకి సంబంధించి అక్కడ ఇతర దేశాలలో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది మరొక ఆరోపణ కూడా వస్తున్నది మరొక ఆరోపణ కూడా వస్తున్నది ఇది వాస్తవం నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి మరొక అంశం కూడా వెళ్తున్నాయి ఇక్కడ ఏంది అంటే ఓఆర్ఆర్కు సంబంధించి ఎన్ని వేల కోట్లకు సంబంధించి నష్టం వాటిల్లింది కదా ఈ ఓఆర్ఆర్కు సంబంధించి మరి ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఇంత జరుగుతున్నది కదా ఇదే లిక్కర్ స్కామ్ ఒక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి జరిగిన కొన్ని అంశాలను మీరు అందరూ చూస్తున్నారు ఇప్పటి వరకు ఓఆర్ఆర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఇక్కడ ఓఆర్ఆర్ ఈ కి సంబంధించి జరుగుతున్న అంశం కూడా కనబడదు సారీ త్రిబుల్ ఆర్ అన్నట్టున్న ఓఆర్ఆర్ అది అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ సంగతి ఇప్పుడు ప్రస్తుతం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందరు జమునా హ్యాచరీస్కి సంబంధించి కబ్జా చేశాడని ఒక అంశాన్ని తెరమితికి తీసుకొచ్చి తనను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా బహిష్కరించిల్లు ఇతరత్ర జరిగింది మీ అందరికీ తెలుసు అది లోపల ఏం జరిగింది చీకట్లో వెలుగులో ఏం జరిగింది అది సెకండరీ మనకు సంబంధం లేని విషయం మరి కల్వకుండ్ల కవిత మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఈడీ సిబిఐలు ఇంత ఛార్జ్షీట్లలో ఇంత క్లారిటీగా వేస్తున్నప్పుడు మరి ఎందుకు ఇప్పటి వరకు చేయట్లేదు అనేది ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను అంశాన్ని చెప్తానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంత అంశానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉన్నా మరి కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత లేదా నేను ఎందుకు చెప్తున్నా అంటే కవితకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత తన కూతురు అయితేంది బిడ్డ అయితే ప్రజాస్వామ్య రాజ్యం ప్రజాస్వామ్య దేశమే కదా ప్రజాస్వామ్యం ఉంది కదా తెలంగాణలో దీనికి సంబంధించి ఎందుకు చేయట్లేదు అయ్యా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆస్తుల జప్తు జరుగుతూ ఉన్నది ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే మరి ఏం చేస్తున్నట్టు అనేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లు గతంలో జప్తు చేయబడింది ఇప్పుడు మళ్లీ జప్తు చేయబోతున్నది మళ్ళీ ఆ భూములను కానీ ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మటానికి వీలు లేకుండా కూడా అనుమతి తీసుకునే ప్రయత్నం అయితే చాలా క్లియర్ కట్ గా ఈడీ చేస్తుంది ఈడీ చాలా క్లియర్ కట్ గా చెప్పింది వైట్ కాలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైట్ కాలర్స్ అంటే పలుకుబడి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఈ రోజు నేను చెప్పే అంశం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ఈ వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటా ఉంటే ఆఖరికి మన బతుకులే ఆగమైపోతాయని చెప్తున్నా ఎట్లా ఆగమైపోతాయన్న అంటే ఎక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించి మహా కోస్ కోన్ క్రిట్ గుట్టంగా తీసుకొచ్చి పెట్టిన రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ వదిలేండి ఈరోజు తెలంగాణ బిడ్డల అవసరం లేదా ఏంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే లిక్కర్ స్కామ్ ఆస్తుల జప్తు జరుగుతూ ఉన్నది కదా తన బిడ్డ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అంటున్నా నేను ఎస్ నేను అడిగేది తప్పు కాదా తప్ప కరెక్టే కదా మరి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా నేను ఈరోజు నేను అడుగుతా ఖచ్చితంగా అడుగుతా ఎందుకు అంటే ఇంత దర్యాప్తు జరుగుతా ఉన్నా కూడా మరి నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవా అని నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఓఆర్ఆర్ సంబంధించిన అంశం ఎపిసోడ్ ఉన్నది కదా ఏంది అంటే ప్రతి ఒక్కటి మరుగున పడిపోతుంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది మియాపూర్ భూముల కుంభకోణం అయిపోయింది కేబీఆర్ పార్కు దగ్గర జరిగినాయి అది అయిపోయిన పరిస్థితి ఒక్కొక్కటి కూడా జరిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా ఇంత జరుగుతున్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మౌనంగా ఎందుకున్నారు ఢిల్లీ పర్యటన వేండు అక్కడ పూజలు చేసిండు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు కదా అదే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి సంప్రదింపులు జరపలే అని చెప్పవను గుండె మీద చేసుకొని చెప్పవన్ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్తున్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్తున్నా నేను ఇవన్నీ జప్తులు చేయడానికి కోర్టు అనుమతి అయితే కోరింది మరి దీని మీద ఏం జరుగుతుంది కూర కూరబోతుంది దీని మీద ఏం జరుగుతుంది అనేది కూడా సంచలనంగా మారుతుంది దీంతో పాటు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే రేపు జరగబోయే కొన్ని అంశాలకు కూడా నేను తెర మీదకి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తా అయితే మిత్రులారా ఇక్కడ ఒక ఆ ప్రధాన కీలక ఘట్టంగా చెప్పాల్సిన అంశానికి సంబంధించి మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మీ స్నేహితులకు ఇతరత్ర కూడా షేర్ చేపేయండి లైక్ చేపేయండి సబ్స్క్రైబ్ చేపేయండి ఎందుకంటే వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఎవరైనా సహాయం చేయదలుచుకున్నా కూడా నేరుగా అకౌంట్ కానీ గూగుల్ పేకి కానీ చేయండి ఇక నేను ఏం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ తో పాటుగా అనేక ప్రకంపనలు వస్తున్నాయి తెలంగాణలో మీకు కనిపించే అవినీతిలు కాదు అంతకంటే దారుణమైన అవినీతిలు కూడా ఆ జరుగుతా ఉన్నాయి ఇక్కడ అధికారులు ఆ రాజకీయ నాయకుల వంచన చేరడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా రంజిత్ చూస్తున్నా